హాయ్ ఫ్రెండ్స్, స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్ సూర్యనారాయణ గారు, సైంటిస్ట్ అందాల వెల్సే. ఈరోజు మనం గోగునార గురించి మాట్లాడుకుంటాం. గోగు పంట ఇప్పుడు రైతులు క్రమేపీ పండించడం తగ్గించారు. ఈ జనపనార లేకపోతే మనకి జూట్ కానీ ఇవన్నీ కల్టివేషన్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో. ఎందుకు తగ్గుతుంది, దీంట్లో కష్ట నష్టాలు ఏంటి, ఇప్పుడు సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయా రావా అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కూలంకుషంగా. దయచేసి చివరి వరకు వీడియోని చూడండి. ఇదే నా మొదటిసారి వీడియోని చూడడం అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు చాలా ఎక్కువ సంఖ్యలో జూట్ మిల్లులు అనేటువంటివి ఉండేటువంటివి. మొట్టమొదటి ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు వీటి మీదే గ్రామీణ ప్రాంతాల యొక్క రైతులు ఈ జూట్ మిల్లుల మీద కూడా ఆధారపడి బతికేవారు. పంచదార దగ్గర నుంచి ప్రతి నిత్యావసర వస్తువుని కూడబెట్టడానికి, దాయడానికి, నిల్వ చేయడానికి మనం ఈ జూట్ బ్యాగులని ఎక్కువగా ఈ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయినటువంటి జూట్ బ్యాగులని వాడేవాళ్ళం. కానీ రైతులు అప్పుడు చెరుకు కన్నా ముందు, పత్తి కన్నా ముందు, జొన్న కన్నా ముందు ఎక్కువగా మనకి ఈ జనపనార అనేటువంటిది సాగు చేస్తూ పోయేవారు. కానీ ప్రస్తుతం ఉన్న నేపథ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా దీని యొక్క పంట పండించేటువంటి రైతులు తగ్గారు. ముఖ్యమైనటువంటి కారణంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దీని నుంచి కర్ర నుంచి నార వేరు చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునేటువంటి పని అనేటువంటి విషయాన్ని వెళ్ళబరుస్తున్నారు. అలాగే కొత్తగా ఉండేటువంటి యువరైతుల గురించి దీని యొక్క అద్భుతం అంటే ఇది తక్కువ డబ్బులతోనే పండుతుంది, పేదవాణి యొక్క పంట అనేటువంటి విషయాన్ని కొత్తగా వచ్చేటువంటి రైతులకి తెలియలేదు. అందువల్ల ఈ పంటని వాడు ఎక్కువగా పండించడానికి రైతులు మొగ్గు చూపెట్టట్లేదు. దీని మీద అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రకాలు పరిశోధన చేసిన ఉన్నాయి. ఈ రకాల విత్తనాలు మీకు కావాలి అంటే గోగు పరిశోధన స్థానం ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లాలో ఉంది. వారిని మీరు సంప్రదిస్తే వారు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు, అలాగే మంచి రకాల విత్తనం కూడా ఇస్తారు. దీంతో సాగు చేయండి. మంచి రేటు కూడా, ప్రజెంట్ గోగు ధర కూడా ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగు స్థాయిలో ఉంది. వీరు మీటింగ్లు కూడా గ్రామ గ్రామాన కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వేసుకున్న తర్వాత మనము కలుపు మందు ఒకటి జల్లుకున్నట్లయితే పిండి మితాలిన్ అనేటువంటి మందుని మనకు ఒక నెల రోజుల వరకు కూడా కలుపు రాకుండా చూసుకోవచ్చు. ముందుగా కొట్టాలి అనుకుంటే ఫ్లూక్లోరాలిన్ అనేటువంటి మందు విత్తనం నాటక ముందు 2 నుంచి 3 రోజుల ముందు కొట్టుకున్నా కూడా మీకు కలుపు సమస్య అనేటువంటిది గోగులో చాలా తక్కువగా ఉంటుంది. దీనికి పెట్టవలసిన పెట్టుబడి శూన్యమనే చెప్పాలి, అసలు 0, నెగ్లిజిబుల్ అమౌంట్తో మీరు డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే ఎరువుల గురించి చూసుకుంటే 36 కేజీల యూరియా, 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 14 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ మోతాదులో మీరు వేసుకున్నట్లయితే దీంట్లో గణనీయమైనటువంటి దిగుబడులు మీరు గోగునారలో పొందడానికి అవకాశం ఉంటుంది. పురుగులు తెగుళ్ళు అంటారా, ప్రతి పంటలోనే ఉంటాయి. దీంట్లో వచ్చేటువంటి రసం పీల్చేటువంటి పురుగులైనటువంటివి, వీటి కోసం మనం ఏం చేయాలంటే ఇమ్యులాక్రోప్రిడ్ అనేటువంటి మందును కానీ, లేదా అక్టారా అనేటువంటి మందు, లేదా ఎక్సెల్ సూపర్ అనేటువంటి మందు, అంటే థయోమెథాక్సామ్ అనేటువంటి మందుని 0.2 గ్రాముల లీటర్ నీటికి కలిపి కానీ, ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ కొడతారు. అలాగే గ్రీన్ లీఫ్ హోపర్, లోపర్, ఈ లోపర్ ఏం చేస్తుందంటే ఆకుని పత్రార్థాన్ని తినివేస్తూ ఉంటుంది. దీని నివారణకి ఇండాక్సికార్బ్ అనేటువంటి మందు కానీ, థయోడికార్బ్ అనేటువంటి మందు, థయోడికార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి మీకు లార్విన్ అనేటువంటి పేరుతో మార్కెట్లో లభిస్తుంది. అలాగే మీలీ బగ్స్, ఈ పిండి పురుగు కూడా ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. ఇది ఒకవేళ ఆశిస్తే కనుక ప్రొఫినోఫాస్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్ నీటికి కలిపి కానీ, ట్రైజోఫాస్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మీరు ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించగలుగుతారు. అలాగే జాసిడ్, ఈ జాసిడ్ ఇమిడాక్లోపిడ్ నివారణ కోసం ఇమిడాక్లోపిడ్ 0.25 ml లీటర్ నీటికి, అలాగే థయోమెథాక్సామ్ అనేటువంటి మందుని 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మీరు వీటిని కూడా నివారించగలుగుతారు. తర్వాత వచ్చేది ముఖ్యమైనటువంటి తెగులు, ఆకుమాడు తెగులు. ఈ ఆకుమాడు ఎక్కువగా వచ్చినట్లయితే ఆకులు తగ్గిపోయి పంట కాలానికి రాకముందే పంటకు నష్టం జరుగుతుంది. దీనికి కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందు, మీకు బ్లైటాక్స్ అనేటువంటి పేరుతో మార్కెట్లో బయట దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పసుపాకు తెగులు, లేకపోతే పల్లాకు తెగులు అంటాము, ఇది కూడా ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు ఏం చేయాలంటే
విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే మంచిది. అలాగే థయోమిథాక్సమ్ అనేటువంటి మందుని కానీ ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఈ పంట మంచి పంట చేతికొస్తుంది. వీటి పువ్వులు కూడా హెర్బల్ టీ తయారీలో మనకు వాడతారు. ఇవి కూడా చాలా ఈ పెటల్స్ ఈ పువ్వు యొక్క రెమ్మలు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఆడవాళ్ళు వీటి నుంచి విత్తన సేకరణ చేస్తున్నారు. ఈ విత్తనానికి కావాల్సినటువంటి కోసం మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించడం, లేకపోతే ఆమదలవలసి ఉండేటువంటి గోగునార పరిశోధన స్థానానికి మీరు వెళ్ళి కానీ పూర్తి వివరాలని ఈ పంట గురించి తెలుసుకోగలుగుతారు. అలాగే దీని నుంచి తీసిన తర్వాత నార తీయడం, నార ఊరవేత అనేటువంటి సమస్యగా మారినటువంటి నేపథ్యంలో దీనికి కూడా కొత్త కొత్త టెక్నాలజీలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఏంటంటే చిన్న రైతు స్థాయిలోనే చిన్న కుండీలు నీటి కుండీలు తయారు చేసుకొని ఆ కుండీల్లో నార నాటబెట్టడం, అలాగే జీవానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ మనకి ఇస్తారు, అవి వేసుకున్నట్లయితే నార త్వరగా ఊరుతుంది, 10 రోజుల్లోపునే ఊరేటువంటి అవకాశం ఉంది. ఇలాగే ఈ విధంగా చిన్న చిన్న చెరువులు పొలానికి దగ్గరలోనే వేసుకుంటే మీకు ఊరవేతకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఈ నీటిని కూడా మీరు అవసరమైతే ఇంకో పంటకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న కుంటలు తయారు చేసుకొని కుంటల్లో నార వేసుకున్నట్లయితే కూడా చాలా బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నాటే దూరం చూసుకున్నట్లయితే వరుసకి 25 నుంచి 30 సెంటీమీటర్లు మొక్కకి, మొక్కకి 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం పెట్టి నాటుకోవడం కానీ, లేదా వెద జల్లుకొని ఎక్కువ మొక్కలను మొలకెత్తిన తర్వాత తీసివేయడం కానీ చేయాలి. ఈ విధంగా నార వేసి ఈ జీవ నియంత్రణ మందు ద్వారా కూడా ఎక్కువగా ఊరుతుంది. అలాగే గోగునార యొక్క ధర చూసినట్లయితే కూడా పెరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం. 2014లో 2,300 క్వింటాల్ ఉండేటువంటి ధర 21లో 4,425 రూపాయలు ఉంది. కాబట్టి ఇది చాలా ఎక్కువగా డబ్బులు వస్తున్నటువంటి పంట కాబట్టి తక్కువ పెట్టుబడితో రైతులందరూ కూడా ఈ పంటను వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వివరాలకి సమీకృత వ్యవసాయ కేంద్రానికి చేయండి, 1552251 లేదా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించండి, లేదా ఆమదలవలసి పరిశోధన స్థానానికి వెళ్ళి వివరాలని కొనుక్కోండి. మరిన్ని వివరాలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.